స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, వైద్య విధానం, ఆదాయ వ్యయంపై జాతీయ గణాంక మంత్రిత్వ శాఖ సర్వే. జిల్లాలోని ప్రజల జీవన స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, వైద్య విధానం, ఆదాయం వ్యయంపై పూర్తి స్థాయిలో వివరాల సేకరణకు జాతీయ గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ నమూనా సేకరణ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు. ఈ సర్వే కాల పరిమితి జూలై 2022 నుండి జూన్ 2023 వరకు. ఈ నమూనా సర్వేకు శాంప్లింగ్ యాదృచ్ఛిక పద్ధతిలో సర్వే నిర్వహిస్తున్నారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా అమనగల్ మున్సిపాలిటీ కేంద్రంలో అమనగల్ మండలంలో ప్రారంభించడం జరిగింది. ఈ సర్వే నందు కేటాయించబడిన ఏరియాలలో 32 కుటుంబాలను శాంప్లింగ్ పద్ధతిలో ఎంపిక చేసుకొని సర్వే చేస్తున్నారు. ఆ 32 కుటుంబాలలో 20 కుటుంబాల నుండి CAMS కాంప్రెసివ్ ఆన్వెల్ మాడ్యులర్ సర్వే మరియు 12 కుటుంబాల నుండి ఆయుష్ సంబంధించిన సమాచారం సేకరించబడుతుంది. ఈ కార్యక్రమంలో అమనగల్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్ మరియు గణాంక అధికారులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి, ఉపగణాంక అధికారి RDO ఆఫీస్ కందుకూర్, బి శివప్రసాద్, మండల ప్రణాళిక మరియు గణాంక అధికారి అమనగల్ కె హరీష్ కుమార్, మండల ప్రణాళిక మరియు గణాంక అధికారి కందుకూరు, బిఎస్ ప్రమోద్, మండల ప్రణాళిక మరియు గణాంక అధికారి కర్తల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.